హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ హోమ్ ఇన్ యుఎస్ఏ. ఇవాళ నేను మీకు సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. దీన్నే చెక్కలు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బియ్యపిండి, హాట్ వాటర్, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా కొద్దిగా బటర్. బటర్ని వేడి చేసి పిండికి యాడ్ చేయండి. తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ పట్టేసి పిండిలో నెమ్మదిగా కలపండి. పిండిని కలపడానికి ఓన్లీ హాట్ వాటర్ని మాత్రమే యూజ్ చేయండి. చాలా మంచిగా వస్తాయి, చాలా క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి మా ఆంటీ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నానండి. పిండి వచ్చేసి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము తర్వాత వీటిని చేసేసుకోవచ్చండి. ఆంటీ అయితే ఓన్లీ చేత్తో మాత్రమే ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోండి. వీటిలో అల్లం, వెల్లుల్లి, ఇంకా బటర్ పడడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈవెన్ మీరు రైస్లోకి కూడా సైడ్లో నంచుకోవడానికి వాడుకోవచ్చు. చాలా మంచిగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఆంటీ మంచిగా వీటిని ఒత్తుకున్నారండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసి అందులోకి నూనె యాడ్ చేశాను. తర్వాత ఈ ఒత్తుకున్న బిల్లల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే త్వరగా మాడిపోతాయండి. దీనివల్ల టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం డిష్ అవుట్ చేసిన తర్వాత కూడా ఇవి కొంచెం హీట్ వీటిలో ఉంటుందండి. ఆ వేడి వల్ల ఇంకా కలర్ మారే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడే నేను డిష్ అవుట్ చేసేసాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.